హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వివో వి ఫిఫ్టీన్ ప్రో వన్ నైట్ వన్ నైట్ ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ గురించి సొల్యూషన్ చెప్తాను ఇది ఆటో రీస్టార్ట్ అవుతుంటుంది ఇలాగా ఇది ఫ్లాష్ చేసినా అవ్వదు ఏం చేసినా అవ్వదు బ్యాటరీ మారిస్తే అవుద్ది కాకపోతే బ్యాటరీ మారిస్తే ఒరిజినల్ బ్యాటరీ అంత బ్యాకప్ మనం మార్చిన బ్యాటరీ రాదు కాబట్టి ఒరిజినల్ బ్యాటరీతోనే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను ఇదే ఆ మొబైల్ వివో వి ఫిఫ్టీన్ ప్రో ముందుగా ఓపెన్ చేద్దాము బ్యాటరీని చిన్న ట్రిక్ ఒక స్మాల్ ట్రిక్ అనమాట ఇది ఇది కానీ చేసామంటే బ్యాటరీ ఒరిజినల్ బ్యాటరీ అలాగే ఉంటుంది ఈ కంప్లైంట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇదే బ్యాటరీ ఒరిజినల్ బ్యాటరీ ఇది ముందుగా దానిపైన ఉన్న స్టిక్కర్ని తీసేద్దాము స్టిక్కర్ని తీసేసి దాని లోపల బ్యాటరీకి కనెక్టర్కి ఒక రెసిస్టర్ అనేది ఉంటుంది ఆ రెసిస్టర్ తీసి షార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా తీసి చూశారు కదా ఇట్లా ఉంటుంది లోపల అక్కడ కనిపిస్తుంది కదా రెసిస్టర్ ఆ రెసిస్టర్ రిమూవ్ చేయాలి ఇది ఫ్లాషింగ్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఈ ప్రాబ్లం అయితే పోదు ఓన్లీ బ్యాటరీ చేంజ్ చేస్తే మాత్రమే ఈ ప్రాబ్లం పోతుంది కానీ బ్యాటరీ చేంజ్ చేస్తే ఒరిజినల్ అంత బ్యాటరీ బ్యాకప్ మనం మార్చే బ్యాటరీ రాదు కాబట్టి బ్యాటరీ మార్చకుండా ఈ ఒరిజినల్ బ్యాటరీ అలాగే ఉండేటట్టు ఈ చిన్న ట్రిక్ అప్లై చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది చూడండి ఒకసారి ఇదే ఆ బ్యాటరీ తీస్తున్నా కదా జాగ్రత్తగా తీయండి స్టిక్కర్ పైన ఉండేది చూసారా కనిపిస్తుంది కదా బ్లాక్ రిజిస్టర్ ఒకటి కనిపిస్తుంది కదా చూసారా ఫ్రెండ్స్ అదేను రిజిస్టర్ అంటే చూడండి ఆ పక్క ఈ పక్క సిల్వరు మధ్యలో బ్లాక్ ఉంది కదా అదే ఇదే అనమాట రిజిస్టరు ఆ రిజిస్టర్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది రిమూవ్ చేసి మరలా ఆ పక్క ఆ పాయింట్ని ఈ పాయింట్ని రెండింటిని కూడా షార్ట్ చేయాల్సి వస్తుంది షార్ట్ చేస్తే ఇది వర్క్ అనేది అవుతుంది చూడండి ఆ రిజిస్టర్ని తీసేయాలి ఎలా తీసేయాలో చెప్తాను చూడండి కనిపిస్తుంది కదా ఆ పక్కకి పక్క సిల్వరు మధ్యలో బ్లాక్ ఉండేది ఆ రిజిస్టర్ ఇదే అనమాట ఇదే ఆ రిజిస్టరు రిమూవ్ చేశాను రిమూవ్ చేసిన తర్వాత ఎలా షార్ట్ చేయాలో చూడండి చూసారా ఆ సిల్వర్ కలర్ని ఈ సిల్వర్ ఆ పాయింట్ని ఈ పాయింట్ రెండింటిని కలుపుతూ షార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది చూసారా నేను చూసి నేను చేశాను ఎలా చేశాను చూడండి ఈ విధంగా షార్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము ఆ రెసిస్టర్ని చూపిస్తాను చూడండి రిమూవ్ చేసిన రెసిస్టర్ని ఆ రెండింటిని షార్ట్ చేశాను ప్లస్ ఆ రిమూవ్ చేసిన రిజిస్టర్ ఇదేను ఆ రిజిస్టర్ని రిమూవ్ చేసి షార్ట్ చేసి సరిపోయింది ఒకసారి మనం మళ్ళీ మొబైల్ ఆన్ చేసి చూద్దాము ఆ ప్రాబ్లం పోయిందో పోలేదో మొబైల్ ఆన్ చేసి ఒకసారి చూద్దాము ఈ బ్యాటరీని మళ్ళీ ఎలాగున్నది అలాగా స్టిక్కర్ వేసేద్దాము స్టిక్కర్ వేసేసి ప్యాక్ చేసేద్దాము మొబైల్లో పెట్టి ఆన్ చేసి పవర్ ఆన్ చేసి చూద్దాము ప్రాబ్లం పోయిందో పోలేదు పవర్ ఆన్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఆన్ అయింది మరి ఆ ప్రాబ్లం అనేది పోయిందో పోలేదో చూద్దాము ఇందాక ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా అయితే రీస్టార్ట్ అవుతామనింది ఇప్పుడైతే రీస్టార్ట్ అనేది అవ్వట్లేదు ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది చూడండి ఒకసారి చూసారా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది ఆ ప్రాబ్లం అనేది పోయింది సింపుల్ ట్రిక్ ఇది స్మాల్ ట్రిక్ అంతేనో ఆ రిమూవ్ ఆ రిజిస్టర్ని రిమూవ్ చేసి ఆ రిజిస్టర్స్ ప్లేస్లో షార్ట్ చేయడమే అంతే ఇంకేం లేదు అక్కడ ఇదే రిజిస్టర్ చూడండి ఆ రెజిస్టర్ని రిమూవ్ చేసి ఆ రిజిస్టర్ ప్లేస్లో ప్లేస్లో షార్ట్ చేయడమే ఇంకేం లేదు స్మాల్ ట్రిక్ దీనికోసం మళ్ళీ బ్యాటరీ మార్చడం బ్యాటరీ మార్చిన బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ రాకపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒరిజినల్ బ్యాటరీ ఒరిజినల్ బ్యాకప్ అలాగే ఉంటుంది ఒరిజినల్ బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట మనం బ్యాటరీ మార్చలేదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఆ చిన్న రిజిస్టర్ అంత పని చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్